తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పలు కూడలల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే సిబ్బంది కొన్ని ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. దీంతో విషయం తెలుసుకున్నటువంటి నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఇతర కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు పెద్ద ఎత్తున వెళ్లి తమ నిరసన చేపట్టడం జరిగింది. ఎందుకు ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని ఘాటుఘాటుగా ప్రశ్నించారు. ఈ క్రమంలో తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ మాత్రమేనని సోనియా గాంధీకి క్షీరాభిషేకం చేయడానికి ఉద్దేశించి తాము ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను తీయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, మీరు వివక్ష చూపుతున్నారని చెప్పేసి మున్సిపల్ సిబ్బంది మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చెత్తబండిలో తీసుకెళ్తున్నటువంటి వాడిని మళ్లీ తిరిగి కట్టిస్తాం, మా సిబ్బంది చేసినటువంటి పొరపాటుగా అధికారులు సిబ్బందిపై వేశారు, ఆ సిబ్బందిని అడిగితేనేమో మా అధికారులు తీయమంటేనే తీశామని చెప్పారు. మొత్తానికైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరికి మళ్లీ ఆ ఫ్లెక్సీలను యథాస్థానంలో పెట్టించి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసినటువంటి ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది.